రెండు సంవత్సరాలు కష్టపడి గొతే మీద ఒక బుక్కు రాశాడు దానికి వజ్రశకలాలు అని పేరు పెట్టాడు మనిషిలో ఒక పసితనం అనేది ఉంటే జానపద కథల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటుంది ఆ మహానుభావుడు ఒక మాట ఉన్నాడు అజ్ఞాతంగా ఉండడంలో ఆనందం ఉంది అన్నాడు నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి పాలేళ్ళ విజయ్ కుమార్ గారు ఆయన కలం పేరు సౌభాగ్య ఆయన కవిత్వం అనువాదం సాహిత్య విమర్శ ఆధ్యాత్మికత కలిగిన రచనలు చేశారు అంతేకాదు ఆయన వందల పై రచనల్ని ప్రచురించారు ఆయనతో ఈరోజు మనం మాట్లాడి సాహిత్య విశేషాలు అనువాదాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం నమస్తే సౌభాగ్య నమస్తే మీ సాహిత్య జీవితం ఎలా ప్రారంభమైంది యాక్చువల్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నేను విద్వాన్ చదువుకునేటప్పుడు భారతిలోనూ ఆంధ్రప్రభలోనూ పద్యాలు వ్యాసాలు రాశాను అట్లా మొదలైంది నా సాహిత్య జీవితం ఆ క్రమంలో నాకు పెళ్ళైన తర్వాత మా ఆవిడ మీరు బాగా రచనలు చేస్తున్నారండి అని అనడం వల్ల అప్పటి నుంచి ఆవిడ పేరు పెట్టుకున్నాను సౌభాగ్యాన్ని అట్లా అది కంటిన్యూ అయింది అన్నమాట ఆ రకంగా మొత్తానికి మేడం గారు ఆవిడ ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు రచనల్ని సీరియస్గా తీసుకోవడం ఆవిడ పేరుని కలం పేరుగా మార్చుకున్నారు అయితే మీరు మొదట కవిత్వం సంపుటి సంధ్యా పుస్తకాన్ని ప్రచురించారు అండ్ ఆ పుస్తకానికి మంచి విశేష ఆదరణ పొందారు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి అయితే కవిత్వం రాస్తూనే సడన్గా మీరు అనువాదాల వైపు మళ్ళారు దానికి గల కారణం నిజం చెప్పాలంటే మొదట సంధ్యా బీభత్ సంపుటి వచ్చినప్పుడు దానికి అప్పట్లో సుప్రసిద్ధమైన నూతలపాటి గంగాధరం అవార్డు ఫ్రీవన్స్ ఫ్రంట్ అవార్డు ఇవన్నీ వచ్చాయి అవి వచ్చిన తర్వాత తర్వాత నిజానికి నాలుగైదు కవితా సంపుటాలు వేశాను నేను వేసిన తర్వాత ఒక సంఘటన మా కుటుంబంలో జరిగింది మాకు సన్నిహితమైన ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోవడం వల్ల నాలో అనువాదం పట్ల మార్పు అన్నది వచ్చింది ఎట్లా అంటే ఆ వ్యక్తి చనిపోవడం వల్ల నేను అక్కడక్కడ గొతే కొటేషన్లు చదివాను ఎవరీ సొల్యూషన్ ఆఫ్ ఏ ప్రాబ్లం ఈజ్ ఏ ప్రాబ్లం మెన్ ఆర్ రన్నింగ్ టూ వర్డ్స్ పర్మనెంట్లీ చేంజింగ్ గోల్స్ ఈ భూగోళం చాలా దిగులుగా తిరుగుతోందట దానికి మనం శాడ్ మాట ఈ కొటేషన్ చదివి ఎవడబ్బా అయ్యినా నన్ను ఇట్లా ఆకర్షించాడే అని అనుకున్నాను అనుకున్నప్పుడు మా కవి మిత్రుడైన ములర్ భవన్కు తీసుకెళ్ళాడు మ్యాక్స్ ములర్ భవన్లో జర్మన్కు సంబంధించిన అన్ని అనువాద ఇంగ్లీషులో ఉన్నటువంటి గ్రంథాలయం అది అక్కడ పరిచయం చేశాడు అప్పుడు రెండు సంవత్సరాల పాటు సాహిత్య కార్యక్రమాలన్నీ మానేసి రెండు సంవత్సరాలు కష్టపడి గొతే మీద ఒక బుక్ రాశాను దానికి వజ్రశకలాలు అని పేరు పెట్టాను ఆ వజ్రశకలాలని నిజానికి జర్మన్ లైబ్రరీ డైరెక్టర్ గారే డబ్బులు ఇచ్చారు అచ్చివేయడానికి ఇది ఎప్పుడు ముప్పై ఐదేళ్ల క్రితం అట్లా అనువాదం పట్ల ఆకర్షితున్న అయినాను కానీ అది అక్కడితో ఆగలేదు నేను ఎట్లా అంటే ఒక రకమైన పరిశోధన దృష్టి ఉన్నవాడిని షిల్లర్ అని గొతేకి చాలా సన్నిహితమైన మిత్రుడు ఆయన ఏమన్నాడంటే గొతేని యువర్ జర్మన్ ప్రాపర్టీ ఎస్ అన్నాడు అమ్మాయి ఈ ప్రాపర్టీస్ ఎవడరా ఈ ఇంటితోనే ఇంతైనానే ఈ ప్రాపర్టీ ఎస్ ఎవడ్రా అని అనుకున్నా అనుకొని ఆ ప్రాపర్టీస్ని వెతికి అతని కవిత్వం సంపాదించి అనువదించి ఆ ప్రాపర్టీయస్ కవిత అని ఒక బుక్ వేశాను ఇది అయిన తర్వాత ఇది అక్కడితో ఆగలేదు ఒక గ్రీకు కవి ఉన్నాడు కాలిమాకస్ అని ఆయన్ని ఈ ప్రాపర్టీయస్ని రోమన్ కాలిమాకస్ అన్నారు సరే ఆ కాలిమాకస్ కవిత్వం కూడా పట్టాను కానీ మళ్ళీ ఎందుకో కంటిన్యూ చేయలేదు అక్కడితో మానేశాను అన్నమాట ఆ రకంగా అనువాదాల పట్ల మారడం వెనక కారణం ఇది ఇది తర్వాత సాహిత్య వాతావరణం వల్ల సాహిత్యం చాలా చిన్న ప్రపంచం దానివల్ల నేను ఆధ్యాత్మిక రచనలు కానీ ఇంకొకటి కానీ ఈ రకంగా ఈ రకమైన డైవర్షను అనువాదం అనేది ఆ రకమైన డైవర్షన్ నాకు వచ్చింది అనమాట అప్పట్లో ఆ రకంగా అనువాదాలు ఎన్నెన్నో చేశాను అన్నమాట అది సంగతి అయితే మీరు ఈ అనువాదాలు ఇప్పుడు ఏదైతే ఉందో ఇదంతా జర్మన్ కానీ మొత్తం యూరోప్ కంట్రీస్కి సంబంధించిన సాహిత్యాన్ని ముఖ్యంగా ఇచ్చేశారు అయితే తర్వాత కూడా మన భారతీయ సాహిత్యంలో చూసుకుంటే జానపద వేరే వేరే రాష్ట్రాల జానపద కథల్ని అనువాదించారు అండ్ కొన్ని కవితల్ని కూడా అనువాదించారు అసలుకి ఈ జానపద కథల వైపు ఎందుకు మొగ్గు చూపించారు అంటే మనిషిలో ఒక పసితనం అనేది ఉంటే జానపద కథల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటుంది సో చిన్నప్పటి నుంచి కథలంటే నాకు జానపద కథలు అంటే చాలా ఇష్టం ఆ రకంగా నేను భారతీయ జానపద కథలు అన్నింటినీ కూడా తెలుగులోకి తెచ్చాను ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా పంజాబ్ ఒరిస్సా బెంగాల్ తర్వాత తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రకమైన జానపద కథలన్నింటినీ కూడా తెలుగు చేశాను సాహితీ పబ్లికేషన్స్ అని విజయవాడ వాళ్ళు వేశారనమాట బుక్స్ అన్నీ కూడా అట్లా అదొక రకమైన మలుపు లాంటిది అయితే ఈ జానపద కథల్ని పక్కన పెడితే రీసెంట్ టైమ్స్లో మీరు ఓషోకి సంబంధించి వెయ్యి వెయ్యి పేజీల రెండు పుస్తకాల్ని ప్రచురించారు ఓషో వైపు ఎలా ఓషో వైపు వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఓషో నిజానికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఓషో బుక్స్ అనువాదాలు వచ్చాయి తెలుగులో అవి వచ్చినప్పుడు నేను బాగా సమీక్షలు చేసేవాడిని నాకు ఓషో బుక్స్ కూడా ఇచ్చేవాళ్ళు కానీ నేను ఏ రోజు ఒక పేజీ కూడా తిప్పకుండా పక్కన పడేసేవాడిని అట్లాంటిది ఏదో ఒక ఘర్షణ ఏదో వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఒక ఓషో బుక్ పక్కన ఉంటే దాన్ని తీసుకొని చూశాను అందులో కొన్ని వాక్యాలు నన్ను అపూర్వంగా ఆకర్షించాయి అదేమిటంటే నువ్వు నీ బిడ్డలకు జర్మన్ ఇవ్వచ్చు కానీ నీ ఆలోచనలు నీవి వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి నీ ఆలోచనల్ని వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయడానికి ఉనివ్వేవాడు అని ఉందన్నమాట అది ఎంత బయనా అనుకొని అప్పటి నుంచి మెవలానా సెంటర్ అని మన బషీర్బాగ్లో ఉంది అక్కడ మెంబర్గా చేరి ఆ ఓషో బుక్స్ అన్నీ తెచ్చి అవి చదివి ఒక పదిహేను పుస్తకాల దాకా అనువాదం చేశాను అన్నమాట ఆ రకంగా మొదలైంది ఓషో పట్ల ఆకర్షణ అన్నది సో ఈ రకంగా మీరు వివిధ ప్రక్రియల్ని అనువాదించుకుంటూ వాటికి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలా చేస్తున్న క్రమంలో మీరు తెలుగు కవులకు సంబంధించిన విమర్శ పుస్తకాలు కూడా రాశారు అసలు విమర్శించాలని ఎందుకు అనిపించింది అంటే యాక్చువల్గా చెప్పాలంటే మొదట ఒక విమర్శ గ్రంథాలు కూడా రెండు మూడు రాశాను నేను ఆ రాసే క్రమంలో నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను రిటైర్డ్ అయినప్పుడు ఒక పబ్లిషరు నావి అరవై పుస్తకాలు ఒకటే రోజు ఆవిష్కరణ చేశాడు వేసి పుస్తకాలు వేసి ఆ క్రమంలో అప్పుడు నేను రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉండగా ఏం తోచకుండా ఉంటే అరే మన దగ్గర కవులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ మీద పుస్తకాలు రాయచ్చు కదా అని చెప్పి నీకు తెలుసు శిఖామణి మొదలు శిఖామణితో మొదలుపెట్టి ఆశారాజు కందుకూరి శ్రీరాములు ప్రసాదు కొప్పర్తి ఇట్లా ఒక పాతిక మంది కవుల మీద పాతిక పుస్తకాలు రాశాను అది ఒక ప్రాసెస్ అన్నమాట ఈ క్రమంలో ఇప్పుడు మీరు అనువాదాలు చేశారు మన భారతీయ సాహిత్యం వేరే రాష్ట్రాల్లో పక్కన పెడితే మన తెలుగు సాహిత్యం కూడా బాగానే చదువుకున్నారు అయితే మీరు అనువాదించినప్పుడు ఆ సాహిత్యానికి ప్లస్ మన తెలుగు సాహిత్యానికి మధ్య వ్యత్యాసాన్ని ఏమైనా గమనించారా వ్యత్యాసము అన్నది ఎట్లా ఉంటుందంటే నిజానికి మనకు తెలియని ఒక ప్రపంచాన్ని నిజానికి నేను వివిధ దేశాల జానపద కథల్ని కూడా అనువదించాను అవి ఒక మనకు తెలియని ఒక ప్రపంచాన్ని చూపిస్తాయి ఉన్న వ్యత్యాసం అది ఇది మనకు తెలిసిన ప్రపంచం మనమున్న సాహిత్య రంగం అది మనకు తెలియని ప్రపంచం ఆ తెలియని ప్రపంచాన్ని తెలుసుకోవాలన్న తపనతో నేను అట్లా చేశాను ఆ విమర్శ గ్రంథాల ద్వారా అట్లాగే ఎందరో డాస్ట్రిస్కి రస్సెలు ఇట్లా చాలామంది కొటే కొటేషన్స్ అంటే కూడా నాకు ఇష్టం వాళ్ళ పుస్తకాలని కూడా నేను వేశాను వాళ్ళ మీద కూడా కొటేషన్ బుక్స్ కూడా వేశాను అనమాట ఇది ఒక క్రమం అట్లాగే నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం జోక్స్ మీద కూడా ఒక రెండు వేల పేజీల పుస్తకం వేశాను అది రకరకాల రకరకాల జోక్స్ అనమాట అవన్నీ కూడా మనలో ఒక ఉత్సాహాన్ని చైతన్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఆ రకంగా నాకు జోక్స్ అంటే కూడా ఇష్టం ఈ క్రమంలో కాళిదాస్ ఒక మాట అన్నాడు శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయణాం వార్తక్యం మునివృత్తినాం యోగేనాంతే తనుజం పసితనంలో చదువుకోవాలి యవ్వనంలో సుఖించాలి వృద్ధాప్యంలో మునివృత్తిని అవలంబించాలి అని చెప్పాడు ఆయన ఆ రకంగా నాకు ఆధ్యాత్మిక కథల పట్ల ఆకర్షణ ఏర్పడింది ఆ ఆకర్షణ ఏర్పడిన తర్వాత ప్రపంచంలోని అన్ని మతాలకి సంబంధించిన ఎన్నెన్నో ఆధ్యాత్మిక సేకరించి ఎన్నెన్నో పుస్తకాలు కూడా వేశాను అన్నమాట అది క్రమం అయితే మీరు పత్రికలో ఆంధ్రప్రభాగానే ఆంధ్రజ్యోతి అప్పట్లో పత్రికల్లో సమీక్షలు రాసేవారు అండ్ మీరు కొన్ని కొన్ని కథలు ప్రచురించేవారు అయితే ఈ క్రమంలో మీరు ఒక కథ రాశారు అంటే అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించి ఒక అక్కడ ఉన్న సంప్రదాయాన్ని గురించి రాశారు దాని గురించి చాలాసార్లు మీరు మెన్షన్ చేశారు అసలుకి అంటే ఆ కథ నాకు ఇప్పటికీ అనిపించేది ఏంటంటే అది నిజంగా సాహిత్యమా లేదంటే మీరు చూసిన కథ యథార్థం ఏమిటంటే అది వినేవాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు మామూలుగా ఒక పేద బ్రాహ్మణ స్త్రీ మా ఊర్లో చనిపోయింది ఆమె ఎందుకు చనిపోయిందంటే కడుపులో ఉన్న బిడ్డకి కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వలేక ఆమెకి తినడానికి లేకపోతే ఆ బిడ్డకి ఏమిస్తుంది ఆ రకంగా చనిపోయింది ఆమె ఆ చనిపోయినప్పుడు అక్కడ ఆచారం ఏమిటంటే యాక్చువల్గా కడుపులో బిడ్డ ఉంటే ఆ బిడ్డని ఆవిడని అట్లాగే పాతి పెట్టకూడదు అందుకని మా ఊర్లో బండోడు అని ఒకడు ఉండేవాడు ఇలాంటి మొరటి పనులు చేసేవాడు వాడు కడుపు ఆ శవం కడుపు చీల్చి ఆ బిడ్డని బయటకు తీసి అందరికీ చూపించి పక్కన పెట్టాడు అది ఇట్లా ఇట్లాంటి మొదట్లో ఇట్లా కొన్ని కథలు కూడా రాశాను కానీ తర్వాత తర్వాత ఆ కథ కథల నుంచి వేరే మామూలుగా ఒక పది పదిహేను ఏళ్ళు కవిత్వం తర్వాత అనువాదాలు ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు నా దృష్టి మళ్ళిందన్నమాట అయితే ఇప్పుడు నిజానికి విమర్శించాలంటే దానికి సంబంధించి ఒక క్రెడిబిలిటీ కానీ ఇవన్నీ చూస్తారు నిజానికి ఈ ఏదైతే ప పర్టికులర్ ప్రాసెస్ ఉందో అంటే విమర్శించడం దీన్ని అసలు మీరు ఎలా ప్రాసెస్లోకి తీసుకొని ఒక పుస్తకాన్ని కానీ ఒక రచయితని కానీ ఒక కవిత్వ కవిత్వాన్ని లేకుంటే కథని మీరు క కథకు సంబంధించిన విమర్శ కూడా చేశారండి పుస్తకాలు రాసినట్టున్నారు కథలకు సంబంధించి కూడా ఓ ఏదైనా అనుకో నేను ఇమ్మీడియట్గా దాని మీద రాసేస్తా కథలైనా కవిత్వమైనా అట్లా కథల కథల మీద ఇద్దరి మీద రాశాను వేంపల్లి షరీఫ్ తర్వాత కదిర్ బాబు కవి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇరవై మూడు పుస్తకాలు కవిత్వం కవి కవుల మీదే రాశా తర్వాత ఈ ఇద్దరు మాత్రం మినహాయింపు కథకులు అన్నమాట కవిత్వము ఒక ఒక ఆ కవితలో ఒక వాక్యం మనల్ని ఆకర్షించింది అనుకో అది చాలు నాకు పుస్తకం రాసేయడానికి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కేఎస్ రమణ అని చనిపోయారు ఆయన ఆయన నాకు ఎంఏలో సీనియర్ ఆయన ఆయన కవిత్వం బుక్ నాకు ఇచ్చి విజయ్ కొంచెం చూడవా అన్నాడు నేను ఏం చేశానంటే చూశాను అది ఎగ్జిస్టెన్షియలిజానికి సంబంధించింది దాని మీద సార్ బుక్ రాయడం కష్టం లేదు సార్ ఒక వ్యాసం రాస్తాను సార్ అన్న దానికి అతను ఏమన్నాడంటే విజయ్ నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు కవుల్ని ప్రొజెక్ట్ చేస్తున్నావు కవిత్వం మీద రాస్తున్నావు నా మీద రాయకపోయినా పర్వాలేదు కానీ నీ ప్రయత్నాలు మానకు నువ్వు అన్నాడు నాకు ఆ మాట ఇన్స్పిరేషన్తో ఒక రోజు పన్నెండు గంటలు కూర్చొని అతని మీద బుక్కు రాసి అతనికి ఇచ్చా అట్లా ఏదో నచ్చితే అంతే మనకు దానికి తిరిగి ఉండదు అయితే మీరు కాలేజ్ డేస్లో ఏదైతే తిరుపతిలో చదువుకుంటూ ఉన్నారో అప్పుడు మీ మిత్రులతో కలిసి ఉన్న మీ అనుబంధాన్ని లేకుండా ఆ జీవితాన్ని అంతా కూడా కరిమినేని వెలగ పండు అనుకో ఒక నవలగా ప్రచురించారు ఆ పుస్తకం ఇప్పుడు అవైలబుల్ కాలేదు ఆ పుస్తకం తర్వాత కూడా ఇంకో పుస్తకం ఏదో సీరియలైజ్ అయినట్టుంది రెండు నవలలు మీరు మొత్తానికి నవలలు రాశాను నా మొదటి నవర కరిమింగిన వెలగ పండు అది నా యూనివర్సిటీ జీవితం గురించి రాశాను రెండోది ఒక మిత్రుడి మీద రాశాను కాళ్ళు తెగిన కళ అనే ఆ పుస్తకం పేరు ఇన్ని రోజులు నాకు ఆ పుస్తకం గురించి తెలియదు అనుకోకుండా చీరాలలో ఒక లైబ్రరియన్ ఆమె వెతికి బుక్ పంపారు నాకు సో ఆ రకంగా ఆ పుస్తకం కూడా అవైలబిలిటీ ఉందన్నమాట ఇట్లా నువ్వు అన్నట్టు రెండు నవలలు రాశాను ఈ రెండు నవలులు కూడా ఒకసారి వెయ్యాలి పుస్తకంగా మళ్ళీ అట్లాగే ఆ విమర్శ చేసే రోజుల్లో చాలా నిర్దాక్షిణ్యంగా కవుల మీద రాసేవాడిని విమర్శలు రాసేవాడిని ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని లేదంటే ప్రపంచ సాహిత్యాన్ని రెండింటినీ పోల్చదలుచుకుంటే మీరు దాని గురించి ఏ విమర్శ అంటే విమర్శ కానీ లేదంటే ఒపీనియన్ కానీ ఏం చెప్పగలుగుతారు సాహిత్యంలో వైవిధ్యం కొరబడుతుంది గాఢత లోపిస్తుంది కానీ ఇతర ఇతర రాష్ట్రాలవి ఇతర ప్రపంచాలవి కవిత్వము సాహిత్యము తీసుకుంటే అది అది ఎంత వైవిధ్యం ఉంటుంది ఎంత గాఢత ఎంత లోతులు ఉంటాయి ఆ జీవితాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు అనేది మనకు తెలిసి వస్తుంది అన్నమాట సో మొత్తానికి ఆ రకంగా ప్రపంచ సాహిత్యము తెలుగు సాహిత్యము జానపద కథలు ఆధ్యాత్మికకు సంబంధించిన అనువాదాలు అన్ని రకాల సాహిత్యాలని మీరు తీసుకొచ్చారు అండ్ ప్రస్తుతానికి కూడా ఇంకా నిర్విరామంగా మీరు సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు అయితే ముఖ్యంగా ఎక్కడ చూసుకున్నా కానీ సాహిత్యకారుల పేర్లు వినబడుతూ ఉంటాయి వాళ్ళ సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే మీ గురించి ఎక్కువగా బయట వినడం తప్పింది మిమ్మల్ని ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎవరు చూసింది లేదు దానికి అప్పుడు చెప్పాను కదా గోతె మీద బుక్కు రాశానని ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు అజ్ఞాతంగా ఉండడంలో ఆనందం ఉంది అన్నాడు సో ఇతరులకు తెలియాల్సిన పని ఉంది మనం సంతృప్తిగా మనకు నచ్చిన పని మనం చేసుకుంటున్నాం అట్లాగే జీవిస్తే సరిపోతుంది కదా సిరిసిరి అన్నట్లు ఎవడ బతికాడు నూట యాభై ఏళ్ళు అన్నాడు అట్లా మనం చూస్తూ ఉండంగానే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాం నీ కీర్తి అన్నీ కూడా గాలి కొట్టుకుని పోతాయి డిటాచ్మెంట్ దృష్టి కాబట్టివసరం మనిషికి అనుకుంటాను అయితే అనువాదం ముఖ్యంగా ఇప్పుడు మీరు మీ జీవితంలో చూసుకున్న ఏ రచన చూసుకున్నా గానీ రెండు వందల పుస్తకాలు రెండు వందల పై పుస్తకాలు ఉన్నాయి ఈ రెండు వందల పై పుస్తకాల్లో చూసుకుంటే అనువాదమే ఎక్కువ భాగాన్ని ఆక్రమించిందని చెప్పొచ్చు అయితే ఒక వ్యక్తి అనువాదం చేయాలంటే వాళ్ళకి అంటే ప్రత్యేకంగా ఏదైనా అంటే వాళ్ళు ఇది చదువుకొని ఉండాలా లేదంటే దాని మీద రీసెర్చ్ చేసి ఉండాలి అసలు ఎట్లాంటి క్రెడిబిలిటీ కావాలి ఒక వ్యక్తి అనువాదం చేస్తాం అక్కర్లేదు ఇష్టం ఇష్టం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓషోవి ఓషో కథలని జన్ కథలని ఇవన్నీ చేశాను దానికి కేవలం వాటి పట్ల గాఢమైన అనుభూతి అనురాగం ఈ ఉన్నప్పుడు యథాతథంగా అనువాదాలని అనాయాసంగా చేసేస్తాం అట్లా కాకుండా ఏదో కష్టపడి అకాడమిక్గా చేయడం కాదు కదా అది ఇష్టపో ఇష్టం కొద్దీ చేసే ఇవి కాబట్టి అనువాదాలు ఇష్టం కొద్దీ చేస్తేనే ఎప్పుడు బాగుంటాయి అనువాదాలు అంతే తప్ప మామూలుగా ఏదో గాను లేదా కంపల్సరిగా ఈ ఇది చెయ్యి బాబు ఈ ఇది ఈ పేజీలు చేస్తే ఇంత డబ్బులు ఇస్తారు అది అనువాదం కిందికి రాదు కదా అట్లా నేను ఎప్పుడూ కూడా నా ఇష్టం కొద్దీ చేసుకున్నా ఒకరు చెప్పింది ఎప్పుడూ చేయలేదు నాకు ఇచ్చిన పని నాకు నచ్చిన పని నాకు ఇష్టమైన పని అదే చేశాను దాంట్లో అనువాదం కూడా ఒకటి అయితే ఇప్పుడు అనువాదంలో కవిత్వం కానీ కథ కానీ వ్యాసం ఏదైనా ప్రక్రియ ఏదైనా ఉండొచ్చు అయితే దానికి ఒక వస్తువు శైలి శిల్పం లాంటివన్నీ ఉంటాయి మనం సాధారణంగా అనువాదిస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు అవి కష్టసాధ్యంగా ఉంటూ ఉంటాయి కూడా మనకంటే దాన్ని పర్టికులర్గా ఆ భాషలోకి ఆ రకంగా చదువుకునేలాగా చేయాలంటే కూడా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి అటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయా లేదంటే అసలుకి ఒక వ్యక్తి అనువాదం చేయాలంటే వస్తువుని తీసుకున్నప్పుడు అది ఎటువంటి వస్తువుని దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడానికి అవుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి కానీ మీరు ఎక్కువగా తెలుగులోకి చేశారు కాబట్టి తెలుగులోకి చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు కవిత్వం అన్నప్పుడు తప్పనిసరిగా పదాలని వెతుక్కోవడము అర్థాలని చూసుకోవడము దాన్ని మన అనుభూతితో సమన్వయించడము అట్లా చేసినప్పుడే అవి అపూర్వంగా అద్భుతంగా ఉంటాయి అంతే తప్ప ఇంకొకలాగా ఉండే అవకాశం లేదు కాబట్టి మనము అనువాదము అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో దీంట్లో ఇంకొక సౌలభ్యం కూడా ఉంది నేను జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు ఓషో పుస్తకాలు అనువాదం చేసేటప్పుడు అదృష్టవశాత్తు అవి చాలా సులభమైన ఇంగ్లీష్లో ఉంటాయి ఆ సులభమైన ఇంగ్లీష్లో ఉండడం వల్ల డిక్షనరీ కూడా చూసుకోవాల్సినంత అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట అవి దీనికి కా ఇవి చెప్పాను కదా నేను తెలుగు విద్వాన్ చేశాను తెలుగు ఎంఏ చేశాను కానీ ఏ రోజు ఒక ఇంగ్లీష్ ముక్క చదువుకున్నవాడిని కాను అప్పుడు మా సుమనశ్రీ మ్యాక్సిమలర్ భవన్లో నన్ను పరిచయం చేసినప్పుడు అక్కడ నుంచి గొతే బుక్స్ తెచ్చుకునేవాడిని తెచ్చుకొని చాలా కష్టపడి డిక్షనరీ పెట్టుకొని ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి ముప్పై ఏళ్ళకు ముందు లేవు కదా పెట్టుకొని డిక్షనరీ పెట్టుకొని చాలా కష్టపడి ప్రతి పదానికి అర్థం చూసుకొని అట్లా చాలా కష్టపడి చేసే చేశాను అది అట్లా అనువా అనువాదంలో ప్రేమ ఇష్టము ఇవి చాలా అవసరం గొతే అంటే నాకు మహాప్రాణం కాబట్టి నాకు ఎట్లాంటి ఇష్టం ఉంటే కష్టం ఉండదంటారే అట్లా గొతేని ఇష్టపడడం వల్ల అనాయాసంగా అనువాదం చేశాను ఓషోని కూడా అట్లాగే చేశాను ప్రపంచ జానపద కథలైనా అట్లాగే చేశాను అదన్న మీరు ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాల్లో గొతే గురించి చాలా ఎక్కువ మాట్లాడారు మీరు అయితే గొతే సాహిత్యంలో ప్రత్యేకంగా మీకు ఒక సాహిత్యమా ఒక కవితనా లేదంటే ఆయన వ్యాసమా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన లాంటి ఒక రచన ఏమైనా ఉందా గొతే కవిత్వం కానీ గొతే ఫౌస్ట్ డ్రామా వీటన్నిటికీ దాటి ఆయన వ్యక్తిగత జీవితం కూడా నాకు చాలా ఇష్టం అందుకని గొతే మీద గొతే జీవితం సాహిత్యం అని చెప్పాను కదా ఆ పుస్తకం వజ్రశకలాలని ఆ పుస్తకం అర్థమవుతున్న విషయం ఏంటంటే గొతేని ఎంతగా ప్రేమించారంటే మీరు నేను అంటే ఒక యంగ్ అంటే నేను కూడా ఒకవేళ రాయాలనుకున్న రచనలు మొదలు పెట్టాలనుకున్నా ఏదైనా పర్టికులర్గా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక రచత మొదలు పెడదాము అనుకుంటే మీకు ఆయన పుస్తకం ఆయన జీవితం ఆయన రచన ప్రతిదీ కూడా మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిందని నాకు అర్థమవుతుంది ఎందుకు యూ నువ్వు యూరోప్కి వెళ్తే ఇంగ్లాండ్లో మాత్రమే నీకు షేక్స్పియర్ అనే మాట వినిపిస్తుంది నేను యూరప్ వెళ్ళినప్పుడు హాలెండ్కి వెళితే అక్కడ ఒక మినియేచర్ వరల్డ్ ఏదో ఉంటుంది అక్కడ దాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇంత పెద్ద పోస్టర్ ఉంది దాంట్లో ఆ గొతే ఫోటో ఉంది ఆ గొతే రాసినవి అన్నీ అక్కడ ఉన్నాయి అంటే యూరప్ అంతా కూడా గొతేని అంత అపూర్వంగా గౌరవిస్తారు అంత ఫేమస్ అనమాట ఆయన అక్కడ చమ దేశ విదేశాల చమత్కారాలు రాసారు చమత్కారాల గురించి చమత్కారాలు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయంటే చమత్కారాలు అంటే నాకు చాలా ఇష్టం దానికి ఒక చిన్న చమత్కారం కూడా చెప్తాను ఒక ఫిన్లాండ్కి సంబంధించిన ఒక గొప్ప సంగీతకారుడు ఉండేవాడు ఆయన గొప్ప సంగీతకారుడే కానీ పెద్దగా డబ్బులేమున్నవాడు కాదు కానీ ఆయన శిష్యులు ఏం చేశారంటే చాలా కష్టపడి ఇరవై ఐదు వేల డాలర్లు కలెక్ట్ చేసి ఆయన శిలా విగ్రహం పెడదాం ఆ సంగతి తెలిసి ఆయన ఊరే దాంట్లో సగం డబ్బులు నాకు ఇవ్వండారా నేను కావాలంటే అక్కడ నిలబడతాను అన్నాడట ఇట్లా ఈ రకంగా అద్భుతం నిజానికి కళాకారుల సిచ్యువేషన్స్ ఏంటనేది ఆ కేవలం ఒక్క మొక్కతో మనకు అర్థం అవుతుంది నిజానికి అంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ఉండొచ్చు లేదంటే గొప్ప సాహిత్యాన్ని సృష్టించి ఉండొచ్చు గొప్పగా పాట పాడి ఉండొచ్చు కానీ చివరాకరికి సాయంత్రానికి వచ్చేటప్పటికి తినడానికి ఒక పూట అన్నం కోసం వాళ్ళు ఎంత శ్రమపడాల్సి శ్రమ పడాల్సి కేవలం ఆ ఒక్క చమత్కారం నవ్వుకోవడానికి అంటే నవ్వుకోవడానికి ఉన్నప్పటికీ కానీ దానిలో వాస్తవం చూసుకుంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది అది మా స్టూడియోకి వచ్చి అనువాదాల గురించి మీ సాహిత్య ప్రస్థానం గురించి అంతేకాకుండా ప్రపంచ సాహిత్యం జానపద సాహిత్యం గురించి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు సంబంధించిన సాహిత్యం గురించి ఎన్నో విషయాలని మాతో పంచుకున్నారు ఈ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించినందుకు మా దూరదర్శన్ తరఫున మీకు ధన్యవాదాలు చూసారు కదండి ఈరోజు మన అక్షరం అతిథి సౌభాగ్య గారితో మాట్లాడి సాహిత్యం గురించి అనువాద సాహిత్యం గురించి ప్రపంచ సాహిత్యం ఇలా విభిన్న ప్రక్రియల గురించి తెలుసుకున్నాం మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు